కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మాయమైపోయింది. శ్రీవారికి సక్రమంగా నైవేద్యం పెట్టడం లేదు. శ్రీవారి సన్నిధిలో ఏదైతే పోటు ఉందో ఆ పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. స్వామివారి హుండీలో భక్తులు ఎవరూ కానుకలు వేయొద్దండి, ఇతర కార్యక్రమాలకి స్వామివారి నిధులను ఖర్చు పెడుతున్నారు అని చెప్పినటువంటి ఎవరైతే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఉన్నారో గతంలో పనిచేసిన వారు, ఆ రోజు బహిరంగంగా బయటకు వచ్చి కోట్లాది మంది భక్తులకంతా కూడా ఆయన మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తిరిగి ఆయనకి ఆగమ సలహా మండలి సభ్యులుగా నియమించడము, 18 నెలల తర్వాత ఆలయంలో ప్రవేశించడం నిన్న చూశాను టీవీలో. నేను ఒకటే రమణ దీక్షితుల గారిని ఒక శ్రీవారి భక్తుడిగా అడుగుతున్నా, మీరు ఆ రోజు ఏదైతే స్పష్టంగా చెప్పారో పింక్ డైమండు, స్వామివారి కైంకర్యాలు, అదేవిధంగా గుప్త నిధులు, స్వామివారి హుండీలో డబ్బులు వేయడం లేదు వేయొద్దండని ఆ మాటకి కట్టుబడి వాస్తవాలు మళ్ళా ఈరోజు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా చెప్పండి, మీరు చెప్పిన మాటలు సత్యమా అసత్యమా? లేదా అదేవిధంగా ఈరోజు ధర్మారెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్గా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుమల కొండకు వచ్చారు మళ్ళా మూడవసారి. ఆ రోజు రమణ దీక్షితులు గారు ప్రకటించిన 24 గంటల్లో ఢిల్లీ నుంచి ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు పింక్ డైమండ్ లేదే లేదని చెప్పన్నారు. ఇటీవల తిరుమల కొండకు వచ్చిన తర్వాత కూడా స్పెషల్ ఆఫీసర్గా అసలు పింక్ డైమండ్ అన్న మాట అవాస్తవము, దాన్ని ఎవరు నమ్మద్దండి అని ధర్మారెడ్డి గారు చెప్పారు. ఇదే టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇప్పుడున్నారు. ఈయన గారు గతంలో ఏదైతే రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ పోయిందని చెప్పి తవ్వకాలు జరిగాయని చెప్పని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేశారని చెప్పి వాళ్ళ మీద టీటీడీ పరువు నష్టం కింద ఎందుకు కోర్టుకు పోకూడదని చెప్పని రమణ దీక్షితులు గారి మీద, అదేవిధంగా విజయసాయిరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారో విజయసాయిరెడ్డి గారు మీద, ఇద్దరి మీద కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారి ఆదేశాలతో అప్పటి ధర్మకర్తల మండలిలో తీర్మానం చేసి 200 కోట్లకి పరువు నష్టం జరిగింది టీటీడీకి అని చెప్పి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పరమ పవిత్రమైనటువంటి కానుకలను 2 కోట్ల రూపాయలను ఈరోజు తిరుపతి కోర్టులో వీళ్ళు కట్టారండి. ఈ 2 కోట్లకి ఇప్పుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు సమాధానం చెప్పాలి. ధర్మారెడ్డి గారు అసలు పింక్ డైమండ్ లేనే లేదు, అవన్నీ పచ్చి అబద్ధమని చెప్పారు. మరి రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ ఉన్నింది, అది బయటకు పోయింది, స్వామివారి కైంకర్యాలు జరగలేదు, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చెప్పని మీరు ఏదైతే బహిరంగంగా చెప్పారో ఈ ముగ్గురు కూడా ఈరోజు తిరుమల కొండపైన ఉన్నారు. మీ ముగ్గురిని నేను ఒక శ్రీవారి భక్తుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ మాటలకి కట్టుబడి రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ గురించి స్పష్టమైనటువంటి ప్రకటన చెయ్యండి. పింక్ డైమండ్ పోయిందన్నారు, మరి ఎక్కడికి పోయింది? ధర్మారెడ్డి గారు పోలేదంటున్నారు, ఎందుకు పోలేదు? అది ఆ అనిల్ కుమార్ సింఘాల్ గారు మీ మీద పరువు నష్టం కేసేశాడు. మరి మీ ముగ్గురు కూడా స్వామివారి సన్నిధిలో నిలబడుకొని బేస్తవారం నాడు స్వామివారి పాదాల కాడ ప్రమాణం చేసి వాస్తవాలు భక్తులకు చెప్పండి. రమణ దీక్షితుల గారి మాటలు నిజమా? ధర్మారెడ్డి గారు మాటలు నిజమా? లేదా వీళ్ళిద్దరూ కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి అనిల్ కుమార్ సింఘాల్ గారు కోర్టులో టీటీడీ మీద పరువు నష్టం జరిగిందని చెప్పని 200 కోట్ల కేసింది అబద్ధమా? ఏది కూడా ఈరోజు మీరు భక్తులకి సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు మారినప్పుడు, ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చెప్పే మాటలు ఏదంటే అది చెప్పేసి భక్తుల మనోభావాలను కించపరిచినారు. ఈరోజు ఖచ్చితంగా స్వామివారి నగలకు సంబంధించి ఇంకా అనుమానాలు భక్తుల నుంచి నివృత్తి కావాలంటే ముగ్గురు కూడా తిరుమల దివ్యక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ముగ్గురు కూడా ఒకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా ముందు ముగ్గురు కూడా కూర్చొని ధర్మారెడ్డి గారు, రమణ దీక్షితులు గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారు, మీరు చేసింది తప్ప, మీరు చేసింది కరెక్టా? భక్తులకు సమాధానం చెప్పండి. ఈరోజు నాలాంటి భక్తులు కోట్లాది మంది తిరుమల కొండ వైపు చూస్తున్నారు. రమణ దీక్షితులు గారు వచ్చారు, మళ్ళా పింక్ డైమండ్ గురించి అసలు ఉందా లేదా అని చెప్పాల్సినటువంటి బాధ్యత రమణ దీక్షితుల గారి మీద కూడా ఉంది. మీరు ఆ రోజు స్వామివారికి అన్యాయం జరిగిపోతుంది, స్వామివారికి కనీసం నైవేద్యం కూడా సక్రమంగా పెట్టలేదన్నారు, అవి వాస్తవమా కాదా? ధర్మారెడ్డి గారు చెప్పింది అసలు లేనే లేదన్నారు కదా, మరి ఎవరి మాటలు నమ్మాలి భక్తులు? ఈరోజు మీరు ఎందుకు కోర్టులో, తిరుపతి కోర్టులో కేసు వేశారు? ఈ కేసు నెంబర్లు దీనిలో A1గా రమణ దీక్షితులు గారు, A2గా విజయసాయిరెడ్డి గారు, వీళ్ళిద్దరికీ తిరుపతి కోర్టులో కేసు జరుగుతోంది. మరి కేసు జరిగేటప్పుడు ఎవరి మాటల్ని మేము నమ్మాలి భక్తులుగా?
ఇవన్నీ కూడా నివృత్తి చేసిన తర్వాత ధర్మకర్తల మండలిలో కనీసం చర్చించి మీరు అందరూ కూడా మూకుమ్మడిగా ఏకంగా ఒక్క ప్రకటన చెయ్యండి. మీరు ఎందుకు బయటకు పంపిస్తున్నారో, మీకు ఎందుకు లోపలికి తీసుకొస్తున్నారో, ఎవరి మాటల్ని నమ్మాలో, మీ స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీవారిని బూచిగా చూపించి భక్తుల మనోభావాల్ని దెబ్బతీయద్దండి. ఈరోజు కోట్లు కట్టే 2 కోట్ల రూపాయలకి ఎవరు జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు? మాకు ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. అందరూ కూడా కలుసుకొని అసలు పింక్ డైమండ్ కేసుని రూపమాపేసి ఏదైతే కోర్టులో కేసు జరుగుతుందో ఆ కేసును కూడా పూర్తిగా సజీవ సమాధి చేసేసి ఆ 2 కోట్లను వెనక్కి తీసుకునేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే మీరు భక్తుల్ని మోసం చేసినట్లే, భగవంతుణ్ణి మోసం చేసినట్లే. ఖచ్చితంగా మీ తప్పుని ఒప్పుకోవాల్సిన సమయం త్వరలోనే ఉంటుంది. ఈరోజు అధికార బలంతో అంగబలంతో మీరు భక్తుల్ని బెదిరించి మాయమాటలు చెప్పి మోసగించచ్చేమో కానీ శ్రీవారి సన్నిధిలో మాత్రం ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, శిక్ష తప్పదు. కాబట్టి ఈ 3 కూడా భక్తులకి సమాధానం చెప్పి తీరాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను.